ఓం శ్రీ గణేషాయ నమ హరిభ్యో నమ తైత్రియోపనిషత్తు భృగువల్లి బాధనం మొదట అనువాకం శ్రీమద్ శంకర భగవత్పాదాచార్య రచిత భాష్య సమేశ కైతిరీ ఉపనిషత్ దీనిని మనకు బోధిస్తున్నటువంటి శ్రీ శలాఖా రఘునాథ శర్మ గురువు గారికి అలాగే తత్వవిధానంద సరస్వతి వారికి పరమార్థానంద వారికి దయానంద సరస్వతి గారికి చిన్మయ వారికి కూడా అనేక నమస్కారములు నిన్న ఈ ఉపక్రమ భాష్యాన్ని చూశాము శంకరులు యూజువల్గా ఒక వలి నుంచి ఇంకొక వలికి మారినప్పుడు ఉపనిషత్తు ఒక సంబంధ భాష్యాన్ని లేక ఉపక్రమ భాష్యాన్ని రాస్తారు ఈ ఉపక్రమ భాష్యం అంటే కనెక్టింగ్ లింక్ మాట ముందు వల్లికి ఈ వల్లికి కనెక్టింగ్ లింక్ అనే దానిని ఉపక్రమ భాష్యంగా మనం చెప్పుకోవచ్చు బ్రహ్మ తాలూకా లక్షణాలు ఏమిటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది ఏమిటిది ఆకాశాది కార్యం అన్నమయాంతం ఆకాశాది అన్నమయాంతం వరకు కార్యం సృష్టివా అంటే ఈ కార్య జగత్తును సృష్టించి అంటే అన్నవికారమైన శరీరం వరకు ఆకాశంతో మొదలై ఉన్నటువంటి కార్య జగత్తునంతా సృష్టించి సత్యజ్ఞానంతం అనేటటువంటి బ్రహ్మ తత్ ఏవో అనుప్రవిష్టం అంటే దానినే ప్రవేశించినది ఆ జగత్తు ప్రవేశించినది అని చెప్తున్నారు అంటే ప్రవేశించినది అంటే తనే సృష్టించింది తనే ప్రవేశించినది అంటే జగత్తులో అణువణువున తనే ఉన్నది ఆ బ్రహ్మమే ఉన్నది అని అర్థం విశేషవదివ ఉపలభ్యమానం విశేషముగా మనకు అనుభవానికి వస్తుంది ఎందుకు యస్మాత్ తస్మాత్ యస్మాత్ అంటే వికాస్ తస్మాత్ అంటే యస్మాత్ సత్య జ్ఞానమనంతం బ్రహ్మ ఆకాశవద్ అన్నమయాంతం కారణం తదేవ అనుప్రవిష్టం విశేషవద్దివ ఉపలభ్యమానం తస్మాత్ అందువలన సర్వకార్య విలక్షణం అన్ని కార్యముల కంటే విలక్షణమైనది ఇస్ ఈస్ డిస్టింగ్ బట్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ బ్రహ్మన్ ఇస్ డిస్టింగ్ ఫ్రమ్ ద వరల్డ్ బట్ నాట్ డిఫరెంట్ ఇట్ ఈస్ విలక్షణం బట్ నాట్ విభిన్నం ఎలా ఉంటుంది బ్రహ్మము అదృశ్యత ఆది ధర్మకం అదృశ్యత అదృశ్యత్వము ఆది ధర్మములు కలిగి ఉంటుంది దాని స్వరూపమే ఆనందం తెలుసుకున్నది ఏమిటి యా ఈ వల్లిలో తదేవ అహమితి విజానీయా అంటే ఆనందము బ్రహ్మ ఆనందమే నేను అని తెలియవలయను ఎందుకు అనుప్రవేశ్య అనే దానికి అది అర్థం అనుప్రవేశ్య అంటే బ్రహ్మము ప్రతి అణువణువులోనూ ఉన్నది అంటే నాలో కూడా బ్రహ్మ ఉన్నది ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకోవడం తస్య ఏవం విజానత ఆ విధముగా ఎవరైతే తెలుసుకుంటారో శుభ అశుభే కర్మణి అంటే శుభాశుభములు అంటే పుణ్య పా పాపములు అనే కర్మలు ఉండవు వాళ్ళకు జన్మాంతర ఆరంభకే అంటే వేరే జన్మని ఆరంభం చేసేటటువంటి కర్మలు నభవత ఉండవు ఇత్యేవం అంటూ లాస్ట్లో చెప్పాం కదా పాపపుణ్యాలు అంటవు వీరికి అంటే వేరే జన్మను కలిగించేటటువంటి పాపపుణ్యముల ప్రసక్తి వీరికి ఉండదు అంటూ నేర్చుకున్నాం ఆనందవల్యాం ఆనందవలిందు వివక్షత చెప్పదలిచినటువంటి అర్థ ప్రయోజనము లేక అర్థం ఇక్కడ గీత ఏముంటుందో ఒకసారి చూద్దాం చూస్తే తెలుస్తుంది సర్వకర్మాణి సర్వకర్మాణి ఆస్తే సుఖం వశీ నవద్వారే పురేదే నైవ కున్ కరయన్ సర్వ కర్మాణి ఆస్తే సుఖం వశీ సర్వ కర్మలను వైరాగ్యంతో అన్నిటినీ వదిలేసినట్లయితే ఎవరైతే ఉంటారో సుఖంగా ఉంటారో నవద్వారే పురేదేహి ఈ శరీరంలో నవద్వారములు కలిగిన ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా శరీర స్థోపిక ఉంతేయ లిప్యతేన పాపేనా అని ఇంకొక చోట అంటారు నవద్వారే పూరే దేహి నైవ కుర్వన్ నకారయన్ ఈయన కర్త కాదు దేనికి కారణము కాదు అంటే అదే విష అదే విషయాన్ని ఇక్కడ మనకు బోధించింది కదా ఉపనిషత్తు వీళ్ళకి పాప పుణ్యాలు అంటవు సాధు సాధు నా కరవం పాప పాపం కరవం పాపం అకరవం పాపం చేయడం ఈ రెండు వాళ్ళకు పట్టవు అంటూ నేను నేర్చుకున్నాం పరి అంటే దీంతో దీని ఈ బోధనతో అంటే ఈ ఆనందవల్లిలో చెప్పబడిన ఈ అర్థంతో బ్రహ్మ విద్య పరిసమాప్త బ్రహ్మ విద్య బోధన అయితే అయిపోయింది దీంతో బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి అంటే ఆత్మవిద్య లేకపోతే బ్రహ్మజ్ఞానం అయిపోయింది అత పరం ఇంకా ఏమిటండి ఇంకో వల్లి ఉంది కదా భృగువల్లి అప్పుడే అయిపోయింది అంటున్నారు అదేనండి అత పరం ఈ పైన బ్రహ్మ విద్యా సాధనమైనటువంటి తపో తపస్సు గురించి చెప్పవలసి ఉన్నది అత పరం ఆ తరువాత అటు పిమ్మట ఇటు పిమ్మట బ్రహ్మ విద్యా సాధనం బ్రహ్మ విద్యా సాధనమైనటువంటి తపహా తపస్సును వక్తవ్యం చెప్పవలసి ఉన్నది అంటే చెప్పవలసి ఉన్నది వక్తవ్యం చెప్పవలసి ఉన్నది అంతేకాదండి అన్న ఆది విషయాన్ని అంటే అన్నము ప్రాణమో మొదలైన వాటికి చెందిన ఉపాసనాని చ ఉపాసనములను కూడా ఉపాసనలను కూడా అనుక్తాని చెప్పని వాటిని చెప్పవలసి ఉన్నది వాటిని చెప్పలేదు వాటిని కూడా చెప్పాలి ఉపాసనలు చెప్పాలి తపస్సు గురించి చెప్పాలి ఇత్యత ఇందువలన ఇదం వల్లి ఆరభ్యతే ఆరంభమవుతున్నది ఇదం అంటే వల్లి రాబోయే వల్లి ఆరంభం అవుతున్నది అంటే ఈ వల్లిలో సబ్జెక్ట్ ఏమిటి అనేది ఆయన చెప్పేశారు ఏమిటి సబ్జెక్టు తపస్సు గురించి చెప్తారు అన్నము ప్రాణము మొదలైన వాటి ఉపాసనల గురించి చెప్తారు ఇది నేరుగా అయితే బ్రహ్మ విద్య కాదు బ్రహ్మ విద్య ముగిసిపోయింది అయితే మరి అయిపోతే పాఠం అయిపోతే మరెందుకు ఇవన్నీ చెప్పడం ఇది బ్రహ్మ విద్యకు సాధనములు కొనుక్క ఆ విషయాన్ని ఆయన క్లియర్ చేసేశారు భృగురువై వారుని వరుణం పితరం ఉపసార అథీ భగవో బ్రహ్మేతి తస్మాత్వచ అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మన వాచం ఇది తంగోవచ ఇది గని ఉంది కదా పక్కన సున్నా ఉంది దీన్ని తగు అని చదవక్కర్లా దాని అనునాసిక అక్షరంలో తంగ్ అంటే సరిపోతుంది ఊరికే దాన్ని తగుం తగుం అంటూ చదవక్కర్లేదు అలాంటి గుమ్ములు అంటారు అలాంటి వాళ్ళని ఆ గుకారాలు ప్రొనౌన్స్ చేయడానికి కాదు అనునాసికగా ఉచ్చరించడానికి తంగ్ హోవచ గురువైవారుని ఇతరం ఉపసారా అధీహి భగవో బ్రహ్మేతి అని అడిగారు ఇది ఒక ఆఖ్యాయిక ఆఖ్యాయిక అంటే ఆఖ్యానము అంటే కథ పెద్ద కథ ఆఖ్యాయిక అంటే చిన్న కథ దేనికోసం ఇది స్టార్ట్ అయింది పర్పస్ విద్య స్థుతయే ఉపాసనలను స్థుతించుటకు విద్య అంటే ఇక్కడ ఉపాసన విద్యను కొనియాడు కొరకై ఉపాసనలను గొప్పగా చేసి చెప్పుట కొరకై ఈ గాథ చెప్పబడుచున్నది నిన్న గాథ ఆఖ్యాయిక ఎవరికి చెప్పబడుతోంది ప్రియాయ పుత్రాయ అతి ప్రియుడైనటువంటి పుత్రుని కొరకు ప్రీతిపాత్రుడైన తనయుని కొరకు ప్రియాయ ప్రీతిపాత్రుడుగు పుత్రాయ ఉడుకు కొరకు పుత్రాయ కొడుకు కొరకు చతుర్థి విభక్తి ఓకే రామాయ రాముని కొరకు కృష్ణాయ కృష్ణుని కొరకు గోవిందాయ గోవిందుని కొరకు పుత్రాయ పుత్రుని కొరకు పిత్ర తండ్రిచే ఉక్త చెప్పబడినది మామూలు చెప్పడం కాదు కదా ఉపదేశించడం కదా ఉత్తా అంటే ఉపదేశించబడినది అని చెప్పి విద్యాస్తుతయే ఆఖ్యాయిక భృగు వారుణి అని చెప్తున్నారు భృగు వై వారునిహి భృగుర్వై వారుణి ఆ శబ్దం ఉన్నదే అది ఎందుకు ప్రసిద్ధాను స్మారకం అంటే ఆ వైశ శబ్దము ప్రసిద్ధి ప్రసిద్ధమైన దానిని తరువాతి కాలమునందు గుర్తు చేసే సందర్భంలో వై అనే పదంలో చెప్తారు అంటే వై అన్నారు అనుకోండి అనగాను శ్రీ అనగానగా శ్రీకృష్ణుల వారు ఉన్నారు అన్నారనుకోండి అంటే శ్రీకృష్ణుల వారు చాలా ప్రసిద్ధులు ఆయన గురించి ఏదో చెప్పబోతున్నారు అనగానగా బుద్ధ భగవానుడు ఉన్నారు అంటే ఆ బుద్ధ భగవానుడు ఉన్నారు అంటే బుద్ధ భగవాను గుర్తు చేస్తున్నారు అంటే ఏమిటి అది చాలా ప్రసిద్ధమైన విషయాన్ని గుర్తు చేయడంలో వై అనే శబ్దాన్ని వేస్తారు భృగుర్ వై ప్రసిద్ధుడైనటువంటి భృగు మహర్షి ఉన్నారు కదా అటువంటి భృగు అంటే ప్రసిద్ధమైన వారు ఉన్నారు కదా అని అర్థం ఆ భృగు అనేటటువంటి వారు భార్గవులు భార్గవ వంశమునకు అగ్రజుడు అంతేకాదు మహర్షి అటువంటి మహర్షి ఇక్కడ శిష్యుడు ఎవరి తాలూకా పుత్రుడైన వరుణైన యొక్క కుమారుడు భృగుహ భృగు అనే ఆయన నామా ఈ విధమైనటువంటి పేరు ప్రసిద్ధ అనుస్మార్యతే అనే పదము భృగు అనేటి పేరు గల ప్రసిద్ధుడైన వ్యక్తి తరువాత కాలము నందు అనుస్మార్యతే గుర్తు చేయబడుతున్నారు వారుని వారుని ఎవరు వరుణని వరుణస్య అపత్యం వరుణుని యొక్క సంతానం అపత్యం అంటే సంతానం అపత్యం అంటే కొడుకే అవక్కర్ కూతురు కూడా కావచ్చు ఎవరైనా అపత్యం అని అంటారు వారుణి అపత్యం దశరథ దశరథ అపత్యం దాశరథి ఓకే కౌశల్య అపత్యం కౌశలేయుడు అలాగే ఆ ఆంజనా అంజనా అమ్మవారి తాలూకా అపత్యం ఆంజనేయుడు ఈ విధముగా వారుణి వరుణస్య అపత్యం వరుణని కుమారుడు అని ఇక్కడ ఎందుకంటే పుల్వింకం కదా వారుణి అందువలన వరుణస్య అపత్యం వరుణని కుమారుడని చెప్పబడుతుంది ఈ వరుణని అయినటువంటి ఈ వారుని వరుణుని వరు వరుణుడ ఒక దేవత వరుణదేవుడు వరుణదేవుడు అంటే ఇక్కడ ఎరణ్య గ బ్రహ్మ అని అర్థం సాధారణ మనం మనకు తెలుసు వరుణదేవుడన్నా వాయుదేవుడన్నా అగ్నిదేవుడు అన్న మృత్యుదేవత అన్న హిరణ్య గర్భ బ్రహ్మ అనే చెప్పుకుంటాం మనం అవన్నీ హిరణ్య గర్భ బ్రహ్మ రూపాలు అటువంటి వరుణ్ని దగ్గరకు అంటే ఆ హిరణ్య వరుణుడు వరుణుడనే దేవత దేవత ఆ దేవత తండ్రి ఆయన తండ్రి గారి దగ్గరికి భృగు వెళ్ళాడు కొడుకు ఎవరు భృగు తండ్రి ఎవరు వరుణుడు కొడుకుకి ఇంకో పేరేమిటి వారునిహి వరుణిని కొడుకు కాబట్టి వారునిహి వారుని వరుణ వరుణిని కొడుకు వరుణం ఇతరం అంటే తండ్రిని ఉపససార ఉపసార అంటే సమీపించి ఉప దగ్గరకు సారా సమీపించి దగ్గరకు సమీపించి ఉపసార ఉపససార అంటే చాలా వినయంగా వినయ విధేయతలతో ఉపస్థస్తారా ఈయన మామూలు వాడా భృగు అబ్బే కాదు ఎలా తెలుస్తోంది బ్రహ్మ విజిజ్ఞాసు బ్రహ్మ జ్ఞానాన్ని కోరి వచ్చిన వారు మామూలు సాసన్ ఆషామాషి కొడుకు కాడు ఆషామాషి శిష్యుడు అంతకంటే కాడు ఈయన బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి ఈ వరుణుడు తన తండ్రి అయినటువంటి ఆ ఈ ఈ వారుని అంటే వరుణుని కొడుకు తన తండ్రి అయినటువంటి వరుణదేవుని ఉపసారే ఉపగతవాన్ దగ్గరగా సమీపించినవాడై వరుణుని పుత్రుడుకు భృగువు వారుని ఇతరం తండ్రిని ఉపససారా ఉపగతవాన్ సమీపించినవాడై దేంతో సమీపించాడు రెండు చేతులు జోడించాడు జోడించో వీడియోగ్రాఫ్ రాస్తున్నారు అధిహి భగవో బ్రహ్మ ఓ భగవో ఓ భగవంతుడా అంటే ఓ పూజనీయుడా భగవంతుడు అనే శబ్దం మనకు అర్థము పూజనీయుడు అని అర్థం భగవంతుడా ఆయన ఓ మహానుభావ ఓ భగవంతుడా అంటారు పెద్దవారిని చూసి గొప్పవారిని అంటే ఓ పూజనీయులా అని అర్థం అంతేగాని వెంటనే ది ఆల్మాయిటీ అందరూ ఆల్మాయిటీ ఆల్మైటీ కాకుండా కాని వాళ్ళు ఎవరు లేరు ఓ పూజనీయ అని అర్థం భగవో భగవ ఓ పూజనీయ బ్రహ్మ అధిహి బ్రహ్మ బ్రహ్మను అధిహి చదివించుడు లెట్ మీ లర్న్ మేక్ మీ లర్న్ బ్రహ్మ చదివించుడు అంటే మేక్ మీ లర్న్ అంటే బోధించుడు అధిహి అధిహి అనే దానికి అర్థము యాక్చువల్ లిటరల్ మీనింగు స్మరా అని అర్థం బ్రహ్మను స్మరించుడు స్మరించడం ఎందుకు ఏదైనా ఏ ప్లస్ పి హోల్స్వేర్ స్మరించుడు అంటే ఎందుకు స్మరించడం ఆ స్మరించిన దానిని అక్కడ ఉపయోగించడం ఇంకొకరికి బోధించడాని కోసం అధిహి అంటే బోధించుడు స్మరా చదివించుడు చెప్పుడు ఉపదేశించుడు ఇతి అని అనే మంత్రేన ఇదిగో ఈ మంత్రముతో అధిహి బోధించుడు అని అధ్యాపయ బోధించుడు కథయా చెప్పుడు కథయానా చెప్పుడు అని అర్థం అధ్యాపయ బోధించు ఇంతవరకు ఏమిటి కథ ఒక మహానుభావుడు తండ్రి గారు ఉన్నారు ఆయన పేరు వరుణుడు గారు ఈయన ఒక దేవత ఈయన హిరణ్య గర్భని స్వరూపం అటువంటి తండ్రి గారికి ఒక ఉత్తమోత్తమైన తనయుడు గలడు ఆయన పేరు భృగువు గారు ఆయన్నే వారుని అని కూడా అంటాము రాముని దాశరథి అనగా వరుణుని పుత్రుడైన ఈ భృగువును వారుని అని అంటాము ఈ భృగు చాలా ప్రసిద్ధికెక్కినవారు అంతేకాకుండా భృగు ప్రసిద్ధి కెక్కినవారు అలా తెలిసింది వై నిశ్చయముగా భృగు వై వారుని అంది కాబట్టి ఈ భృగు అంతేకాకుండా బ్రహ్మ జిజ్ఞాస కలిగి తండ్రిని సమీపించారు తండ్రిని సమీపించి రెండు చేతులు జోడించి ఓ పూజనీయ ఓ భగవంతుడా ఓ తండ్రి గారు నాకు అధీహి భగవో బ్రహ్మ అధిహి బ్రహ్మ బ్రహ్మను బోధించుడు అంటూ ఈ మంత్రం నోటితో అంటూ అధిహి భగవో బ్రహ్మ ఇది అనే మంత్రేణ ఈ విధమైనటువంటి మంత్రంతో ఉపస్ససార ఉపగతవాన్ చేరుకొన్నాడు సమీపించాడు సమీపించి అడిగాడు ఏమిటి అడిగాడు బ్రహ్మను చదివించండి బ్రహ్మ విద్య బోధించండి ముందు చాప్టర్లో అయిపోయింది మళ్ళీ ఈ చాప్టర్లో ఈ కథలో బ్రహ్మ విద్య బోధించండి అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ బ్రహ్మ విద్య మరి దీని సబ్జెక్ట్ కాదు కదా బ్రహ్మ విద్య మార్గాలను బోధిస్తారు గురువు గారు వాటిని మనం కూడా మనకెందుకు నేర్పిస్తున్నారు ఈ కథలోని ఈ మార్గాలు మనకు కూడా సాధనాలు కావాలి కాబట్టి మనకు ఈ కథ నేర్పిస్తున్నారు భృగువుకి తెలియదని కాదు భృగు ఆల్రెడీ బ్రహ్మ విద్యాపరుడే పరుడే ఆయన ఎందుకు ఆ ప్రశ్న వేశాడు మానవాళి కోసం వేశాడు అర్జునుడు ఎందుకు గీత బోధించమన్నాడు మానవాళి కోసం బోధించమ ప్రైమరీ బెనిఫిట్ మనమే అక్కడ సెకండరీ బెనిఫిట్ వాళ్ళు ఓకే సహచ అంటే ఆ తండ్రి కూడా సహ అంటే ఆ తండ్రి చాకో సహచ పిత ఆ తండ్రి కూడా విధివత్ ఉపసన్నాయ వేదావిధిగా తనను చేరినటువంటి తస్మై పుత్రాయ మళ్ళీ చతుర్థి విభక్తి ఆ పుత్రు తస్మై ఆ పుత్రాయ పుత్రుని కొరకు ఏతత్ వచనం ప్రోవాచ ఏతత్ అంటే ఈ మాటలను ఏతత్ ప్రోవాచ అని ఉంది ఏతత్ అంటే ఇది చెప్పాడు అంటే ఈ మాటలను చెప్పాడు ఏతత్ అంటే ఈ ఈ వచనములను ప్రోవాచ ప్రచ బాగా చెప్పాడు చాలా ప్రేమతో చక్కగా తండ్రి గారు విధితో యథోక్తంగా యథావిధిగా తనను సమీపించినటువంటి పుత్రుని గారి కొరకు ఏతద్ వచనం ఏతత్ ప్రోవాచ ఏతద్ వచనం ప్రోవాచ సహచ సహచ సహచపిత అంటే ఆ తండ్రి గారు కూడా విధివత్ ఉపసన్నాయ ఉపసన్నాయిగా సమీపించినటువంటి తస్మై పుత్రాయ ఆ పుత్రుని కొరకు చతుర్థి విభక్తి ఏతత్ ఈ రాబోయే వచనం మాటలను ప్రోవచ చక్కగా చెప్పాను వచనం అంటే సింగులర్ నంబర్ అంటే ఒక్క మాట కాదు వచనం నీకో మాట చెప్తాను అంటే ఒక్క మాట చెప్తాను ఎన్నో విషయాలు చెప్తాను వచనం అంటే వచనములను అనే అర్థాన్ని ఆటోమేటిక్గా మనము సంభావించుకుంటాం ఒక్కసారి మనం మంత్రాన్ని చూస్తాం భృగురుపై వారుని ప్రసిద్ధమైనటువంటి భృగువనే పేరు కలిగిన వరుణుని కుమారుడు ఉన్నారు వరుణం అంటే ఈ వరుణి కుమారుడైనటువంటి భృగువు పితరం ఉపసార తన తండ్రి గారిని చేరి చాలా వినయంతో నమస్కరించి ఈ విధంగా అనబోతున్నారు సమీపించారు ఇక్కడికి అధీహి భగవో బ్రహ్మేతి నాకు ఓ పూజనీయుడ పూజనీయుడ ఓ తండ్రి గారు ఓ నాకు బ్రహ్మను బోధింపుడు అన్నారు తస్మాత్ అటువంటి పుత్రునకు తస్మాత్ అంటే తస్మై పుత్రాయ తస్మా అంటే తస్మై పుత్రాయ ఏతత్ అంటే ఈ వచనాన్ని ప్రోవాచ ఓవాచ బాగుగా పలికింది ఏమిటి పలికారు బ్రహ్మని చెప్పబోయే మహానుభావ అంటే అన్నం ఒక మాట చెప్పారు ప్రాణం అన్నారు అన్నారు స్త్రం అన్నారు మనహ అన్నారు వాచం అన్నారు ఆరు మాటలు చెప్పారు బ్రహ్మను బోధించండి అని ఈయన ప్రార్థిస్తే ఆయన ఏం చెప్పారు అన్నం ప్రాణం చక్షు స్తోత్రం మనహ వాచం పోయ ఇంతే బ్రహ్మ ఎందుకంత క్రిప్టిక్ గా చెప్పారు అడిగింది ఒకటి అయితే ఇంకొకటి ఇక్కడ ఒక కథ ఉంది వెనకటికి ఒక నల నలభై సంవత్సరాల క్రితం తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మెద్రాస్ వెళ్ళేవాడు వెళ్ళి నాకు అక్కినే నాగేశ్వరరావు గారిని లేకపోతే ఎన్టీ రామారావు గారిని చూడాలనున్నదని వెళ్తూ ఉండేవాడు వెళ్ళి ఒక ఆయన నాకు ఎన్టీ రామారావు గారిని చూడాలని ఉందండి అని అడిగాడు అడిగితే అక్కడ ఉన్న ఆయన చెప్పాడు నాయన ఇంకో పలానా సినిమా హాలు కమలా థియేటర్ ఇంకొక ఓరియన్ థియేటర్ ఇంకో థియేటర్ ఈ మూడు థియేటర్లో చక్కగా పోయి డబ్బు ఇచ్చి పెట్టుకో నువ్వు కొనుక్కుంటే టికెట్ లోపల ఎన్టీ రామారావు గారు లేక నాగేశ్వరరావు గారు నీకు ఎవరు కావాలో వారు వచ్చి అక్కడ దర్శనమిస్తారు సినిమాలో అంటూ చెప్పాడు అంటే అక్కడ నిజంగా ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు రారు అంటే వీరిని పట్టుకొని వారిని తెలుసుకోవాలి అలాగే ఈయన ఏం చెప్పాడు బ్రహ్మని అడిగితే అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచం ఇది తంగ్ హో వాచ తగం అంతదొకడు తంగ్ ఓవాచ అంటే ఈ విధమైనటువంటి లక్షణాలను కూడా చెప్పాడు ఈ నాలుగు ద్వారాలను మార్గాలను ఈ ఆరు మార్గాలను ఆ బ్రహ్మ లక్షణాలను కూడా చెప్పారు ఇది ఆఖ్యాయిక ఈ ఆఖ్యాయిక ఎందుకు చెప్పబడింది విద్యాస్తుతయే చెప్పబడింది ఏం చెప్పారు అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచం ఇది అన్నం అంటే ఏమిటండి అన్నం అంటే ఇదిగో అమ్మగారు ఉండారు ఈరోజు బియ్యాన్ని మెతుకులు కావండి అన్నలా వడ్డించారు అదేని కాదండి అర్థం అన్నం అంటే అన్నమయమైన శరీరము అని అర్థం అన్నం చేత పోషించబడే శరీరాన్నే అన్నం అంటాము అది అన్నం అంటే శరీరం శరీరం ఏమిటి వ్యష్టిలో నాకు కనిపిస్తుంది ఎదురుకుండా అది శరీరం సమష్టిలో శరీరం ఏమిటి విరాట్ అన్నం అనగానే అటు విరాట్ సమష్టిలోను ఇటు ప్రాణాదుల యొక్క ప్రా ప్రాణుల యొక్క శరీరము అన్నం అనే దాంతో చెప్పబడతాయి తదభ్యంతరం అంటే దానికంటే లోపల ఉన్నా లేక దానికంటే సూక్ష్మమైన దానికంటే వ్యాపనశీలము కలిగిన అభ్యంతరం అనే మాటికి మూడు అర్థాలు వస్తాయి అభ్యంతరం ఇన్నర్ సూక్ష్మం అండ్ పెర్వేజివ్ అనే మూడింటిని కూడా చెప్పుకోవాలి తదభ్యంతరం చె ప్రాణం అన్నం ప్రాణం అన్నారు కదా రెండవ దానిని అన్ తద్ అభ్యంతరం చ దాని లోపల ఉన్న ప్రాణం ప్రాణం అత్తారం అత్త మామ మేనత్త అత్త కాదు అత్తారం అంటే భోక్త అని అర్థం తినేది అని అర్థం అత్తారం అన్నిటినీ తినేది ఏమిటండి ప్రాణం ఎందుకు ఏది కడుపులో వేస్తే అక్కడ ఉన్న జఠరాగ్ని డైజెషన్ అనే ప్రాణము వలన చక్కగా పచనమై అది తినేసి శక్తినిస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటటువంటివి గాలిని తినేసి లోపల శక్తిని ఇస్తాయి ఈ విధంగా అన్నిటినీ తినే దానిని అత్తారం అంటారు దానినే ప్రాణం అన్నారు ఈ ప్రాణం వ్యష్టిలో ఏమిటండి ఇదిగో మన పంచప్రాణములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనబడేటటువంటి ఈ పంచప్రాణములు వ్యష్టిలో ఇవే సమష్టిలో ఏమిటండి సూత్రాత్మ అంటారు అన్నం అంటే విరాట్ ప్రాణం అంటే సూత్రాత్మ అని సూక్ష్మంగా క్రిప్టిక్గా ఆ గురువు గారు తండ్రి గారు ఈ చెప్పారు రెండు మాటలు చెప్పారు అంటే వేస్టిగా ఆలోచిస్తావా ఇదిగో నీ శరీరం ఇదిగో నీ శరీరంలో ఉన్నటువంటి అభ్యంతరంలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ప్రాణం సమష్టిగా చూస్తావా ఇదే విరాట్ అదే సూత్రాత్మ అత్తారం కలభోత్తారం అని అర్థం ఉపలబ్ధి సాధనాన్ని ఉప ఈ రెండే కాకుండా ఉపలబ్ధి సాధనములను బోధించారు ఏమిట నాలుగు సాధనాలు చక్షు శ్రోత్రం మనహ వాచ్యం వాచ్యం అంటే వాక్కు మనం మాట్లాడేటటువంటి పలుకు మనహ అంటే మనసు శ్రోత్రం అంటే చెవి చక్షు అంటే కను చక్షు మనసు రూపానికి ప్రాధాన్యం శ్రోత్రము వాచము శబ్దానికి ప్రాధాన్యం అంటే నామరూపముల ద్వారా కూడా నువ్వు ఉపాసించుకోవచ్చు ఈ నామరూపముల సంకేతముగా పెట్టుకొని ఈ సంకేతాల నుంచి బ్రహ్మను తెలుసుకోవచ్చు చక్షు కంటితో కనబడే వాటిలోంచి బ్రహ్మని తెలుసుకోవచ్చు శ్రోత్రం వినబడే శృతి మాటల ద్వారా నీవు తెలుసుకోవచ్చు మనస్సులో కాంటెంప్లేట్ చేయవచ్చు వాకుతో స్థుతించి నీవు బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు శరీరంతో తెలుసుకోవచ్చు నీలో ఉన్న ప్రాణశక్తితో తెలుసుకోవచ్చు అన్నం శరీరం తదభ్యంతరం అభ్యంతరం చె ప్రాణం అత్తారం ఇది టెక్నికల్ వర్డ్ అత్తారం అంటే భోత్తారం అంటే భుజించేది భోగించేది ఉపలబ్ధి సాధనాన్ని బ్రహ్మ ఉపలబ్ధి సాధనాన్ని క్యా ఉపలబ్ధి సాధనాన్ని ఉపలబ్ధి సాధనాన్ని బ్రహ్మను పొందేటటువంటి సాధనములైన చక్షు శ్రోత్రం మనోవాచం ఇతి అని ఏం చెప్పింది అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచం ఇతి అనే బ్లాక్ డా డార్క్ బ్లాక్ గా బోల్డ్గా ఉండేటటువంటివన్నీ కూడా శృతి మాటలు ఏతాని అంటే ఈ నాలు ఈ కనబడుతున్నటువంటి ఏతాని అంటే వీటిని బ్రహ్మోపలబ్ధవు ద్వారా ఉక్తవాన్ బ్రహ్మోపలబ్ధికి ద్వారములు అంటే ద్వారములు అంటే గేట్వేస్ దీస్ ఆర్ గేట్ వేస్ ఫర్ వాట్ గేట్ వేస్ ఫర్ ద్వారా ఫర్ ఉపలబ్ధి అంటే ఇది ఉపాసన పార్ట్ కదు అని చేత ఆయన డైరెక్ట్ గా బ్రహ్మాన్ని బోధన అంటే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పలా అలాగే యశ్ హత్యాయం పురుషే యసవాదిత్య పురుషే సహక అది చెప్పలా అది డైరెక్ట్ బ్రహ్మ విద్య అలా చెప్పకుండా ఈయన గురువుగారు ఏం బోధించారు బ్రహ్మను బోధించండి బ్రహ్మను చదివించండి అంటే అన్నం ప్రాణం శ్రోత్రం చక్షు మన వాచం అని బ్రహ్మ ఉపలబ్ధ ద్వారా ఉక్తవాన్ చెప్పాను మొదలటి వాటిని చెప్పి ఉక్వా అంటే చెప్పి ఉప్తవా అని అంటే చెప్పాను అనిపి మళ్ళీ చెప్పి మళ్ళీ కంటిన్యూషన్ ఉంది హోక్తవా చెప్పి చా మరియు ద్వారభూతాని ఏతాని ద్వారముల వంటివి ఇవి ద్వారములంటే నిజంగా డోర్ వేసు కావు ద్వారముల వంటి ఏతాని అన్నాదీని తం తమ్ హౌ చా తగం హో ఆ అని ఉంది కదా తంగ్ హోవాంగ్ హోవా చ అంటే ఈ ద్వారభూతములైనటువంటి ఈ అన్నాదులతో పాటుగా తమ్ హోవాచ అంటే తమ్ అంటే బ్రహ్మ యొక్క లక్షణములను కూడా హోవాచువుని ఉద్దేశించి బ్రహ్మ యొక్క లక్షణములను ఓ అంటే ఓవాచ హ అంటే చెప్పినట అనగనగా ఓ రాజుగారు ఉండేవారట ఆయన దగ్గర పన్నెండు ఏనుగులు ఉండేవి టా ఈ టా ట అంటే హ హా అని కథ కదా అందుకని బ్రహ్మ యొక్క లక్షణములను కూడా చెప్పానట హా అని రాసి అంటే బ్రహ్మ లక్షణములను కూడా బోధించారు ఏమిటి బోధి పెద్ద బోధన లేదు క్రిప్టిక్గా చెప్తారు మహర్షులు దేవతలు వీటిని అందుకునే వాళ్ళు కూడా అంత క్రిప్టిక్గా ఉన్న మెసేజ్ని తీసుకుని లోపల ఉన్నటువంటి విషయాన్ని చక్కగా ఆలోచించి తెలుసుకుంటారు అవతారిక ఏమిటి ఇంతత్ ఏమిటి ఆ లక్షణాలు లక్షణాలను కూడా చెప్పారని అన్నారు కదా మరి ఆ లక్షణాలు ఏమిటి అంటూ ఈయనవతారిక రాశారు లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూస్తాం ఎతో వాయిమాని భూతాన్ని జాయంతివంతి ప్రయతంతి అభిశం తద్విజిజ్ఞాసస్వ త్రహ్మేతి స తపోతప్యత అది మ

ఎంతే పుట్టుచున్నావో భూతాన్ని అనే దానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి పుడుతున్నటువంటి ప్రాణులు అని చెప్పుకోవచ్చు లేకపోతే పంచభూతములు అని కూడా చెప్పుకోవచ్చు ఆ పంచభూతముల నుండి భూతములన్నీ సెకండరీగా పుడుతున్నాయి ప్రైమరీగా పంచభూతాలు ఆ పంచభూతాత్మకమైనటువంటి శరీరాలు ప్రాణులు పుడుతున్నాయి ఎతోవా అంటే ఎతో వై అనమాట పై అనేది సంధిలో వా అవుతుంది పై అంటే నిశ్చయముగా ఇక్కడ వై అనే దానికి అర్థం ఏమిటి అవయవానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉంటుంది నిశ్చయముగా ఇండీడ్ వై యతహా దేని నుండి ఇమాని భూతాన్ని జాయంతే ఇమాని ఈ ప్రాణులు యతో యతహా దేని నుండి అయితే నిశ్చయముగా వా వై నిశ్చయముగా జాయంతే పుట్టుచున్నో జీవంతి పుట్టినవి దేని ఏనా దేని చేత జీవంతి జీవించుచున్నవో దేని నుండి పుట్టుచున్నవో పుట్టినవైనటువంటి ప్రాణులు పంచభూతములు అన్నీ కూడా దేని చేత సపోర్ట్ చేయబడుతున్నాయో జీవిస్తున్నాయో యత్ ప్రయంతి యత్ ప్రయంతి ప్రతియంతి అన్నమాట అనమాట ప్రయంతి ప్రతి దేనిని ఉద్దేశించి ఎంతి వెళ్ళుచున్నవో యత్ యత్ ప్రయంతి ప్రయంత్య యత్ ప్రయంతి అంటే యత్ ప్రతియంతి దేనిని ఉద్దేశించి వెళ్ళుచున్నవోవిశంతి యత్ అభి యత్ దేనిని అభి అభి అంటే అభిముఖముగా ఆపోజిట్ గా వెళుతూ సంవిశంతి సం అంటే సమ్యక్ విశంతి మగుచున్నవో చక్కగా విలీన మగుచున్నవో దేనికి అభిముఖంగా వెళ్ళి లీనమవుతున్నావు దేని నుంచి అయితే ప్రాణములు పుట్టుతున్నాయో అయితే జీవిస్తున్నాయో దేనిని ఉద్దేశించి ఇవి కదలాడుతున్నాయో దేనికి అభిముఖంగా వెళ్ళి దానిలో లీనమైపోతున్నాయో తత్తు దానిని విజిజ్ఞాసస్వ తెలియకోరుము విజిజ్ఞాసస్వ అంటే తెలియకోరుము అని చెప్తున్నారు అని చెప్పారు గురువు గారు తండ్రి గారు తో వాయిమాని భూతాన్ని యత్ ప్రయత్యంతి అభిశంవిశంతి తత్ బ్రహ్మేతి అదే బ్రాహ్మము అని చెప్పాను చెప్తే ఆయన ఏం చేశాడు డైరెక్ట్ గా ఎలా తెలుస్తుందండి భూతములు దేని నుంచి పుట్టాయో దేని వలన జీవిస్తున్నాయో దేనిని ఉద్దేశించి వెళ్తున్నాయో దేనిలో కలిసిపోతున్నాయో దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అదే బ్రహ్మా అంటే ఈయన ఆలోచించాడు ఇలా డైరెక్ట్గా తెలియదు దీనిని తపస్సు ద్వారా సాధించాలి తపస్సు అంటే ఏమిటి ముక్కు మూసుకొని గంగా నది ఒడ్డున కృషించి జట్టలు కట్టి ఆహారం మానేసి నిద్రాహారాలు లేకుండా అలా కొంతకాలం కొన్ని వందల ఏళ్ళు కొన్ని పదుల ఏళ్ళు ఉండడం కాదు అని అర్థం అది తపస్సు కాదు ఇక్కడ చెప్పబోయే తపస్సు ఏమిటో ముందు తెలుస్తుంది తప ఆలోచనే బాగా ఆలోచించాడు తప తపో అతప్యత తడు తపస్సును అతప్యత అంటే అనుష్ఠించను తపో తపహ అతప్యత అనుష్ఠించను చాలా తీవ్రముగా విచారము చేశాను స తపస్తత్వ అతడు ఆ విధముగా ఆలోచించి అతడు ఆ తపస్సును అనుష్ఠించి అంటూ ఒక అసమాపక క్రియ వేయబడి ఉన్నది అంటే ఇంకా రెండవ అనువాకంలో మూడవ అనువాకంలో ఆ విధముగా ఇంకా జరిగిన కథ వస్తుంది గురువుగారు ఏం చెప్పారు శిష్యుడు అడిగాడు తండ్రి దగ్గరికి వెళ్ళి సవినయంగా వినయపూర్వకంగా నాయనా భగవంతుడా తండ్రి గారు నాకు బ్రహ్మను చదివించండి అన్నారు ఆయన ప్రేమతో చక్కగా వినయంగా అడిగినటువంటి శిష్యుని ఉద్దేశించి శిష్యుని కొరకు బ్రహ్మని బోధించడం మొదలు పెట్టాడు మొదలు పెట్టి ఆయన ఏం చెప్పారు అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనహ వాచం ఇతి అని చెప్పారు అంతే అంటే ద్వారములు బ్రహ్మను పొందేటటువంటి ఉపలబ్ధి సాధనములను బ్రహ్మోపలబ్ధి సాధనాలను బోధిస్తూ ద్వారాలను బోధిస్తూ దాంతోపాటు బ్రహ్మ లక్షణమును కూడా తెలిపినట ఏమిట లక్షణములు ఎతో వాయుమాని భూతాని జాయంతి దేని నుండి అయితే నిశ్చయముగా ఈ ప్రాణులన్నీ లేక ఈ పంచభూతములు పుడుతున్నాయో ఏనా జాతాని జీవంతి దేని దేని దేనిచే ఇవి జీవించుచున్నవో జాతాని పుట్టినవి దేనిచే జీవించుచున్నవో ప్రయత్ దేనిని ఉద్దేశించి ప్రతియంతి వెళ్ళుచున్నవో దేని వైపు వెళ్తున్నవో ఎత్ అభివిశంతి దేనికి అభిముఖముగా సంవిశంతి బాగా సమ్యక్ విశంతి సంవిశంతి విలీనముగులీనమగుచున్నవో అంటే విశంతి సంవిశంతి అంటే విలీనమగుచున్నవు తత్ దానిని విజిజ్ఞాసస్వ తెలియకోరుము తత్ మన లేదు విజిజ్ఞాసస్వ అన్నారు అంటే తెలియకోరుము అన్నారు ఎందుకంటే ఆబ్జెక్ట్ గా గోధుమ పిండి లేకపోతే స్మారుతి కారు తెలుసుకున్నట్టుగా తెలియడానికి బ్రహ్మము తెలియదు కాబట్టి తెలియకోరవయ్యా తెలియకోరితే నీకే అనుభవంలోకి వస్తుంది అంటూ చెప్పారు తద్విజిజ్ఞాసస్వా అదే బ్రహ్మం ఆలోచ అంటే దీన్ని పట్టుకో గట్టిగా వీటిని ఇగో నాలుగు ద్వారాలు ఆరు ద్వారాలు చెప్పాను ఇగో ఈ లక్షణాలు చెప్పాను ఈ లక్షణాల ద్వారా ఆ ద్వారాల ద్వారా నువ్వు బ్రహ్మను వాళ్ళు తెలుసుకోను ఆయన ఆయన ఒక్క నిక్షన్ ఆలోచించాడు ఏం చేస్తే మంచిది బాగా ఆలోచిద్దాం ఈయన చెప్పిన దాంట్లో మంచి విశేషమేదో ఉంటుంది లేకపోతే ఇలా ఎందుకు చెప్తారు అని చాలా తీవ్రంగా ఆలోచించారు ఆ తీవ్రమైన ఆలోచనయే తపస్సు అనబడుతున్నది సో తపః అతప్యత సహా అతడు తపః తపస్సును అతప్యత అనుష్ఠించను స తపస్ సహ సహా అతడు తపహ తపస్సును తత్వా అనుష్ఠించి ఇంకా ఉన్నది అని అర్థం ఇప్పుడు భాష్యాన్ని చదువుదాం యతహాయతో యస్మాత్ అని అర్థం అంటే ఏ బ్రహ్మ నుండి అయితే యత దేని నుండి అయితే దేని నుండి అయితే యస్మాత్ దేని నుండి అయితే ఏ బ్రహ్మ నుండి అయితే వై అంటే నిశ్చయముగా ఇమాని భూతాని బ్రహ్మాదేని స్తంభ పర్యంతాన్ని స్తంభ పర్యంతాన్ని భూతా స్తంభ కాదు ఒత్తుభాకా స్తంభ పర్యంతాని భూతాని బ్రహ్మ ఆదీని బ్రహ్మతో మొదలిడి స్తంభ పర్యంతాని గడ్డిపోచ వరకు లేక గడ్డి పురుగు వరకు స్తంభము అంటే గడ్డి పురుగు లేక గడ్డిపోచ బ్రహ్మ దగ్గర గడ్డిపోచ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఉన్న భూతాని అంటే ప్రాణులు జాయంతే ఓ యతో అంటే యస్మాత్ ఏ బ్రహ్మ నుండైతే వై నిశ్చయముగా ఇమాని అంటే ఈ కనపడుతున్న బ్రహ్మ మొదలుగా గడ్డిపోత వరకు కలిగిన భూతానే ప్రాణులన్నీ జాయంతే పుట్టుచున్నవో ఏనా దేనివ దేని వలన జాతానే పుట్టిన ప్రాణులు జీవంతి అంటే ప్రాణములను ధరిస్తున్నవో జీవంతి ప్రాణాన్ ధారయంతి వర్ధంతే జీవించడాన్ని ఎలా తెలుస్తుంది ప్రాణాలను ధరించడం ఒకటి ఆ తర్వాత పెరగడం ఒకటి ఈ రెండు ప్రాణం ఉన్నదని అర్థం ప్రాణం ఉన్నదే పెరుగుతుంది ప్రాణం లేనటువంటి రాయి పెరుగుతూ ఉంటుందా టేబుల్ పెరుగుతూ ఉంటుందా పెరుగుతూ ఉంటుంది అంటే జీవించి ఉండడము అంటే ప్రాణములను ధరించడము వృద్ధి చెందుతూ వర్ధుల్లుచూ ఉండడం ప్రాణాన్ ధారయంతి వర్ధయంతి అంతేకాదు వినాశకాలే చ మరియు వినాశకాలే మరణ సమయమునందు కూడా యత్ ప్రయంతి అంటే యత్ ఏ బ్రహ్మ ప్రయంతి ప్రతియంతి ప్రతి గచ్చి బ్రహ్మను గురించి పయనిస్తున్నవో గచ్చంతి వెళ్ళుతున్నవో ప్రతి గచ్చంతి బ్రహ్మ వైపు బ్రహ్మను గురించి వెళుతున్నావో అంటే వినాశకాలమునందు ఏవైతే బ్రహ్మను చేరుకోవడానికి వెళుతున్నాయో ప్రతి అంతేకాదు అభిసంవిశంతి అంటే తాదాత్మ్యం అంటే అదే అయిపోవడం బ్రహ్మకు మాత్రమే అభిముఖముగా విలీనమగుచున్నవో అభి సంవిశంతి అభి అంటే అభిముఖముగా విశంతి విలీనమగుచున్నవో సంవిశంతి సమ్యక్ విశంతి విలీనమగుచున్నవో తదాత్మ్యం అంటే బ్రహ్మయే స్వరూపముగా ఏవ ప్రతిపద్యంతే ప్రాణులన్నీ బ్రహ్మస్వరూపముగా తెలుసు తెలియస్తున్నాయి ఎప్పుడు తెలియవస్తున్నాయి మూడు కాలముల ఎందు తెలియస్తున్నాయి మూడు కాలములు అంటే వర్షాకాలం ఎండాకాలం ఇంకో కాలం అనకూడదు మూడు కాలములు అంటే సృష్టి స్థితి లయ కాలములు ఎందుకు ఎతో వాయుమాని భూతాన్ని జయంతి సృష్టి యానజాతాని జీవంతి స్థితి యత్ ప్రవిశంతి యత్ ప్రయంతి అభిశంవిశంతి అది లయం స్థితి లయ కాలములయందు ప్రాణులు ఏ బ్రహ్మస్వరూపముగా తాదాత్మ్యంగా అంటే బ్రహ్మస్వరూపము స్వరూపము గలవి అనే స్థితిని విడిచిపెట్టుటలేదో ఉత్పత్తి స్థితి లయేషు ఉత్పత్తి ఎప్పుడు స్థితి ఎప్పుడు ఉండేటప్పుడు స్థితి ఎప్పుడు లయేషు లయం పొందేటప్పుడు యదాత్మతాం జహతి అంటే బ్రహ్మత్వాన్ని లేదు మనం అనుకుంటున్నాం బ్రహ్మ వేరే ఉందని బ్రహ్మత్వాన్ని ఏ ప్రాణి కూడా పుట్టినప్పుడు విడిచిపెట్టలేదు వృద్ధి పొందుతున్నప్పుడు విడిచిపెట్టలేదు చనిపోయినప్పుడు కూడా ఈ ప్రాణి విడి విడిచిపెట్టలేదు బ్రహ్మత్వాన్ని విడిచిపెట్టలేదు ఆ బ్రహ్మత్వం అన్నది కంటిన్యూస్గానే ఉంది ఉపాధి వస్తోంది పోతోంది దానితో సంబంధం లేదు ఉత్పత్తి స్థితిలయ్య కాలేషు అంటే త్రికాలేషు త్రీషు కాలేషు మూడు కాలములయందు ఉత్పత్తి స్థితిలయ కాలములయందు బ్రహ్మస్థితిని విడిచిపెట్ నహతి విడిచిపెట్టుట లేదు జహతి అంటే జహతి అంటే ప్లూరల్ జహతి ఎందుకంటే ప్రాణులు విడిచిపెట్టుట లేదు పూత్ న జహతి పూతాని తత్

ఎప్పుడైతే ఈ ఉపాధి ధర్మములను తొలగించి చూస్తాము ద డిస్టింక్షన్ ఆల్సో ఈజ్ లాస్ట్ దెర్ ఇస్ నో మోర్ డిస్టింక్షన్ అండ్ యు ఆర్ బ్రహ్మ సరే ఏవ ఉత్పత్తి స్థితి కాలేషు యత్ ఆత్మతాం ఏదైతే ఆత్మతాం తమ యొక్క స్వరూప స్థితిని బ్రహ్మస్థితిని జహతి అంటే విడిచిపెట్టుటలేదో లేదు భూతాన్ని బ్రహ్మణో లక్షణం బ్రహ్మలక్షణం అని చెప్పారన్నారు కదా ఆ బ్రహ్మలక్షణం అంటే ఏమిటండి ఎతో వాయుమాని భూతాన్ని జాతాని జీవంతి యత్ ప్రయతంత్యభిశిశంతి ఇది బ్రహ్మలక్షణం అంటే అన్నమాట ప్రాణులు మూడు కాలములయందు తమ స్వరూప స్థితిని జారిపోకుండా విడవకుండా దేని ఎందైతే పుడుతున్నాయో దేని ఎందైతే ఉంటున్నాయో దేని ఎందైతే విలీనమవుతున్నాయో తత్విజిజ్ఞాసస్వ దానిని తెలియగోరుము తత్బ్రహ్మేతి అదే బ్రహ్మము స్వరూపత అంతయు బ్రహ్మమే బ్రహ్మము వినా వేరేది లేదు బంగారము లేని నగలేదు నగ అనేది నామరూపము మాత్రమే తత్వము నగ పుట్టడానికి ముందు నగగా ఉన్నప్పుడు నగ కరిగిపోయినప్పుడు కూడా తత్వమైన బంగారము అలాగనే ఉన్నది అలాగే ఈ భూతములు ప్రాణులు పుట్టుట పుట్టుతున్నప్పుడు పెరిగి వర్ధిల్లుతున్నప్పుడు చనిపోయి ఆయనకి మళ్ళీ విలీనమవుతున్నప్పుడు కూడా బ్రహ్మతత్వాన్ని విడవలేదు జారిపోలేదు నగ బంగారు తత్వాన్ని ఎప్పుడూ విడవలేదు బంగారం తత్వంతోనే ఉంది ఈ బంగారము ఇట్ ది పెరినమెంట్ అండ్ ఆల్సో ట్రాన్సెండ్స్ ది ఆర్నమెంట్ బ్రహ్మ ఆర్నమెంట్స్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ నాట్ ఓన్లీ ఇట్ పెరువేట్స్ ది ఎంటైర్ యూనివర్స్ ఇట్ ట్రాన్సెండ్స్ ది యూనివర్స్ అనే విషయాన్ని ఎన్నో సార్లు చెప్పుకున్నాం అదే బ్రహ్మ దేనిని తెలుసుకో అంటూ బ్రహ్మ లక్షణంగా బోధించారు తద్బ్రహ్మ విజిజ్ఞాసస్వా జిజ్ఞాసస్వ అంటే చాలు తెలియకోరుముని విజిజ్ఞాసస్వ అంటే విశేషంగా తెలుసుకో తెలు తెలియాలని కోరుకో విజిజ్ఞాసస్వ విశేషేణ జ్ఞాతం ఇచ్చస్వ జ్ఞాతం ఇచ్చ జిజ్ఞాస భోక్తుం ఇచ్ఛ బుభుక్ష అలాగా జ్ఞాతం ఇచ్చ అంటే జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చస్వ జిజ్ఞాసస్వ తెలియకోరుము ఎలా తెలియకోరుము విజిజ్ఞాసస్వ విశేషముగా అంటే అపరోక్షముగా నాట్ ఇండైరెక్ట్లీ బట్ బై డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తద్బ్రహ్మ ఆ బ్రహ్మను విజిజ్ఞాసస్వ విశేషేణ జ్ఞాతం ఇచ్చస్వ ఎవరికండి ఈ ఉపదేశం మనకే భృగువుకి కాదు బ్రహ్మను తద్ బ్రహ్మ విజిజ్ఞాసస్వ విశేషణ జ్ఞాతం ఇచ్చస్వ చక్కగా తెలియాలని కోరుకో ఈ ప్రకారమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మను యద్ ఏవం లక్షణం బ్రహ్మ అంటే యత్ ఏదైతే ఏవం లక్షణం బ్రహ్మ పైన చెప్పినటువంటి లక్షణం అన్ని భూతములలోను Is all the Bhutas, entire world, created world is nothing but Brahman and Brahman alone. It is not different from Brahman. It may appear distinct from Brahman because of the Upadhi. But once you remove the focus on the Upadhi, it is exactly same as the Brahman. ide brahma lakshana. Yad brahma. తత్ దానిని వీళ్ళు చెప్పిన లక్షణములు కలిగినటువంటి బ్రహ్మను అన్నాది ద్వారేణ దానిని అన్నము ప్రాణము మొదలైన ద్వారములు ద్వారములుగా చేసుకొని ప్రతిపద్యస్వ ప్రతిపత్తి అంటే తెలుసుకునుట ప్రతిపద్యస్వ అంటే తెలుసుకునుము ఇది అర్థ ఇది అర్థము ఇంతలుగా పిండిత అర్థం ఏమిటండి బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఓ శ్రోతలారా ఓ జిజ్ఞాసులారా ఓ మోక్షగాములారా మీరందరూ కూడా బ్రహ్మను తెలియాలని కోరుకోండి అంటూ భృగు గారికి చెప్పి మనకి కూడా బోధిస్తున్నారు ఈ ప్రకారమైన లక్షణములు కల బ్రహ్మ ఏది కలదో దానిని అన్నాది ద్వారముల ద్వారా అన్నాదులను ద్వారములుగా చేసుకొని టేక్ దమ్ యాజ్ ది గేట్ టు బ్రహ్మన్ అండ్ త్రూ దమ్ యు అండర్స్టాండ్ అన్నం మీన్స్ సకల శరీరములు కలిగిన ప్రాణులన్నీ అన్నమై అన్నంలోకే వస్తాయి ఆ ప్రాణాన్ని కలిగించే ఉండేటటువంటి ప్రాణం ఏదైతే ఉందో సూత్రాత్మ లేక ప్రాణము ప్రాణశక్తి అంటాం ఈ అన్న శక్తి లేక శరీర శక్తి స్థూల స్థూల శరీరము ఈ ప్రాణశక్తి లేక సూక్ష్మ శరీరముల ద్వారా ఈ ద్వారము ద్వారా అంటే అర్థం ప్రతిసారి ద్వారా ద్వారా అంటాం అంటే ద్వారా అంటే ద్వా డోర్వేనర్థం ద్వారముగా చేసుకొని తెలుసుకొనుము అని అర్థం ప్రతిపద్యస్వ ప్రతిపత్తి తెలియుట ప్రతిపద్యస్వ తెలుసుకొనుము జి విజిజ్ఞాసస్వ తెలియాలని కోరుకునుము విశేషేణ జ్ఞాతం ఇచ్చస్వ ఇచ్చస్వ అంటే కోరుకును జ్ఞాతం తెలియాలని విశేషేణ జ్ఞాతం ఇచ్చస్ విజానీహి అనలేదు విజిజ్ఞాసస్వ అన్నారు విజానేహి అంటే వస్తువు అయితే విజానేహి అంట ఇక్కడ ఏంటన్నారు విజిజ్ఞాసస్వ అన్నారు తెలుసుకోవాలని కోరుకో అన్నారు శృత్యంతరం ఏం చెప్తోంది ఇంకొక శృతి అది కూడా అదే చెప్పేస్తుంది అంటే మరొక శృతి ఏమిటా శృతి బృహదారణ్యక ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తులో నాలుగు నాలుగు పద్ధతిలో ప్రాణస్య ప్రాణం ఉత చక్షుర్ ఉత శ్రోత్రస్య శ్రోత్రం మనసో ఏ మనో విదు తే నిచి్యు బ్రహ్మ పురాణం అగ్రియం వారలు విధుహు తెలుసుకుంటారు ఏ విధముగా తెలుసుకుంటారు శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో చక్షుషు చక్షుః ప్రాణస్య ప్రాణం ఇదే విషయాన్ని మనం కేనో పనిషత్తులో కూడా నేర్చుకుంటుంది ప్రాణస్య అనేటటువంటి షష్ఠి విభక్తిలో ఉన్న మొదటి ప్రాణం రెండవది ప్రాణం అనేటటువంటి ద్వితీయ విభక్తిలో ఉంది ప్రాణము యొక్క ప్రాణము మొదటి ప్రాణం ఏమిటి స్థూలంగా సూక్ష్మంగా మనకు తెలుస్తున్నది మొదటి శ్రోత్రము శ్రోత్రస్యా అన్నప్పుడు చెవి ఏది అది స్థూలంగా మనకు తెలుస్తున్నది దాని శ్రోత్రం అంటే మనకు కంటికి కానరాకుండా చెవికి చెవి అయి కంటికి కన్నై ప్రాణానికి ప్రాణమై మనసుకి మనసై ఏ చైతన్యమైతే లోపల పన్ను ప్రకాశింపచేస్తోందో తే దానిని తెలుసుకున్న తెలుసుకున్నవాళ్ళు బ్రహ్మ బ్రహ్మను నిచిక్ అంటే నిర్ధారించుకున్నవాళ్ళు ఒక ప్రత్యేకమైన పదం ఇంతవరకు రాలేదు ఇది మనకు చదువు చదువులో మన పఠనంలో నిచిక్యుహు అనే పదం రాలేదు నిచిక్యుహు అంటే నిర్ధారించుకున్నవారై దేనిని బ్రహ్మ బ్రహ్మను నిర్ నిచి నిర్ధారించుకున్నారని చెప్తూ ఆ బ్రహ్మ ఎటువంటిది పురాణం ప్రాచీనమైనటువంటిది సనాతనం అంటే కాలాతీతము కాలాతీతము అన్న పురాణము అన్న సనాతనము అన్నా ఆద్యంతరహితము అన్నా ప్రాచీనం అన్న ఒకటే అర్థం అగ్రియం అంటే అన్నిటికన్నా టాప్ లో ఉన్నది అని ఒక అర్థం అగ్రము అంటేను లేకపోతే అన్నిటికన్నా ముందు పుట్టినది అని చెప్పడం సృష్టికి పూర్వం కన్నా సృష్టి రావడానికి ముందు కూడా ఉన్నది అని చెప్పొచ్చు లేకపోతే అగ్రియం అంటే సర్వశ్రేష్టం ఆయన అగ్రగణ్యుడు అగ్రుడు అగ్రుడు అంటే అగ్రియుడు అంటే చాలా సర్వశ్రేష్టమైన వాడు అని చెప్పినట్టుగా పురాణం అగ్రియం సో ఏమిటి బ్రహ్మ లక్షణాలు బ్రహ్మ పురాణం అగ్రియం అంతేనా ప్రాణస్య ప్రాణం చక్షు చక్షుఃత అంటే కదా ప్రాణస్య ప్రాణముత చక్షుష చక్షుషు చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం మనసోయే మన తే దానిని విధు తెలుసుకున్నవారు బ్రహ్మ నిచక్షు ఎటువంటి బ్రహ్మ నిచక్షు పురాణం అగ్రియం బ్రహ్మ నిచ్యు పురాణ పూర్వమందున్న సర్వశ్రేష్టమైన ప్రాచీనమైన కాలాతీతమైన ఆద్యంతరహితమైన బ్రహ్మను చక్కగా తెలుసుకుంటున్నారు నిర్ధారించి తెలుసుకుంటారు ఇవి బ్రహ్మను తెలుట ఎందు ద్వారములు బ్రహ్మ ఉపలబ్ధ బ్రహ్మని పొందుటకు ఏతాని పైన చెప్పినవి ద్వారాని ఇది దర్శయతి అంటే నిరూపించబడుతుంది దర్శయతి అంటే డెమోన్స్ట్రేటెడ్ దట్ ఎస్టాబ్లిష్డ్ దర్శయతి బ్రహ్మోపలబ్ధౌ ద్వారా ఎందుకు ఇంగ్లీష్ మాటలు చెప్తున్నానంటే ఒకవేళ ఇంగ్లీష్లో వినవలసి రావచ్చు అప్పుడు ఇంగ్లీష్ మాటలు ఉపయోగపడతాయి బ్రహ్మోపలబ్ధౌ ద్వారాని బ్రహ్మను తెలియటందు డోర్వేస్గా ఏతాని పైన చెప్పిన వాటిని ఇది దర్శయతి ఈ విషముగా నిరూపి నిరూపించబడింది నిరూపిస్తోంది ఇంకొక శృతి కూడా ఇదే చెప్పింది కన్ను చెవి మనస్సు వాక్కు అని శృతి చెప్పింది కదా అక్కడ కూడా కన్ను చెవు మనస్సు వాక్కు వాక్కు ప్రాణము ఇవే చెప్తుంది ప్రాణస్య ప్రాణముత చక్షుష చక్షుత శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో విదుస్తే ఇదుస్తే బ్రహ్మన్ పురాణమగ్ర్యం బృహదారణ్య కో ఎదేవం లక్షణం బ్రహ్మ తదన్నాది ద్వారేణ ప్రతిపద్యస్వ ఈ అన్నాది ద్వారముల ద్వారా దీనిని చక్కగా తెలుసుకో అంటే బ్రహ్మ లక్షణాలను ఇక్కడ చెప్పి పెట్టారు బ్రహ్మోపలబ్ధౌ అంటే బ్రహ్మ యొక్క లక్షణాలు కాదు బ్రహ్మను తెలుసుకునే మార్గము యొక్క లక్షణాలు మార్గమన్నా ద్వ ద్వారమన్నా ఒక్కటి బ్రహ్మోపలబ్ధ ద్వారా బ్రహ్మను పొందేటటువంటి ద్వారములు ఏతాని ఇవి అని ఇతి అని దర్శయతి నిరూపిస్తోంది అక్కడ వరకు వచ్చాము ఒక గంట సమయం ముగిసిపోయింది ఇంకా మనకు ఈ భృగు గారు చేసినటువంటివి ఇంకా రెండు పనులు ఉండిపోయి ఏమిటి చేశారు తద్వి జిజ్ఞాసస్వ తద్ వరకు అయిపోయింది స తపస్ తపో తప్యత స తపస్ తత్వా రెండు ముక్కలు ఉండిపోయి ఆ తపస్సు అంటే ఏమిటో తెలుసుకోవాలి దానిని రేపు దీంట్లో ఆ రెండు పేజీలు కలదు ఆ రెండున్నర పేజీలు ఆ రెండున్నర పేజీలు చేసుకుంటే ప్రథమ అనువాకము మూవీను దాంతో రెండు మూడు నాలుగు అనువాకాలకు ఒకే క్లాస్గా గురుగారు చెప్పి ఉన్నారు ఆయన దగ్గరకు చేరిపోయినట్టే మళ్ళీ బుధవారం వస్తుంది కదా మళ్ళీ బుధవారం నాడు ఆ రెండు మూడు నాలుగు అనువాకాలు చెప్పుకుంటే ఆయన నాడు కొత్త పాఠం చెప్తే సరిపోతుంది ఇది అప్ టు డేట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ సో రేపు కూర్చుందాం రేపు కూర్చుని ఈ మిగతా భాగాన్ని మంత్రంలో ఉన్నది ఆ తపస్సు గురించి చెప్తారు ఆ రెండు మొక్కలు ఉండిపోయి స తపో అతప్యత స తపస్తత్వా అనేటటువంటి రెండు మాటలను మనము నేర్చుకుందాం ఓకే ఇక్కడతో ఈ నాట అధ్యయనాన్ని మనం ముగించుకుంటున్నాము అందరికీ నమస్కారము స్వస్తి